ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని 12 గ్రామాల ప్రజలకు సరైన రోడ్డు సౌకర్యం లేక అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదని వ్యక్తం చేశారు. కుచ్లాపూర్, దన్నూర్, చిన్నదన్నూర్, బీర్లగొంది, అందూర్, కాండిపల్లె, రఘునాథపూర్, నారాయణపూర్, కుచిరాల్, మందబొగుడ, నాగపూర్, దర్బా ఇలా 12 గ్రామాల ప్రజలకు రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారడంతో ప్రజలు ఎన్నిసార్లు అధికారులకు పాలకులకు విన్నవించుకున్నా గానీ ఫలితం లేకుండా పోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలే రోడ్డు బాలేదు, దానికి తోడు రోడ్డు మధ్యలో నుండి కెనాల్ నీటి కాలువ వెళ్తుంది. అది తక్కువ ఎత్తులో ఉండటం వలన ఇప్పటికే ఒకరు అలా ఢీకొని చనిపోయిన సంఘటన జరిగింది. అయినా అక్కడ కనీసం సిగ్నల్ కూడా పెట్టే పరిస్థితుల్లో లేరు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మండల కేంద్రానికి వెళ్లాలి అన్నా రోడ్డు మొత్తం గుంతలమయంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందిగా మారింది. అధికారులను పాలకులను ఎన్నిసార్లు నిలదీసినా వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ కాలయాపన చేస్తున్నారు గాని సమస్య పరిష్కారానికి కృషి చేయట్లేదు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి ఈ 12 గ్రామాల ప్రజల కోరిక నూతన రోడ్డు వేయించాలని కోరుకుంటున్నారు. లేదంటే దేనికైనా వెనకాడమని హెచ్చరిస్తున్నారు. ఇగో ఇక్కడ న్యూ సార్, న్యూస్ ఛానల్ అలా ముంగట చెప్పాడు సార్ ఒకసారి, చెప్తారా? ఇగో ఇగో మాట్లాడు. స్పీకర్ లేదు అయితే స్పీకర్ స్పీకర్ చెప్పమండి. హలో సార్, సార్ 2 రోజులలో ఇస్తారు కదా అది చిప్స్, అది దుబ్బ పక్క సార్. లేదంటే మీరు అట్లా వేయని ఏడలో మేము హైవే మీద ధర్నా కూకుంటాం. ఓకేనా సార్? సరే సరే, దీయ్ గారు నమస్కారం, ఉంటాను.